నా బిడ్డను కాపాడుకోవడానికి ఒంట్లో ప్రాణం ఉంటే సరిపోతుంది శాస్త్రి గారు. అంత అవసరం లేదు. ఇక అడ్డమైన వాడి కళ్ళు నా మీద పడవు కదా. నా రామ్ని నడిపించే మార్గం ఏదైనా చూడాలి శాస్త్రి గారు. గొప్పవాణ్ణి కావాలన్నదే మా అమ్మ ఆశ. నేను నా సొంత కాళ్ళ మీద నిలబడాలనే నన్ను హైదరాబాద్లో ఉద్యోగానికి పంపించింది. చిన్నప్పటి నుంచి మా అమ్మను వదిలి నేనెప్పుడూ ఉండలేదు. ఆ దూరం